ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. త్వరలోనే మీకు కాల్ వస్తుంది. హైదరాబాద్ శివారు శంషాబాద్లో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక అత్యుదాంతం తనను తీవ్రంగా కలిచివేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూగజీవులకు చికిత్స చేసే ఆమె మానవ మృగాలకు బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబానికి తనతో పాటు జన సైనికుల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఎత్ర నార్యేస్తు పూజ్యతే రమయంతే తత్ర దేవత అని మాట్లాడుకోవడానికి రాసుకోవడానికి తప్ప ఆచరణలోకి తీసుకురావడానికి లేదు. ఇప్పుడు శంషాబాద్లో జరిగిన ఘటనే కాదు, కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ఆడుకుంటున్న చిన్నారిని ఓ దుర్మార్గుడు చిదిమి వేశాడు. వరంగల్ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు. నిర్భయ చట్టం తీసుకొచ్చిన బాలికలు యువతులపై అత్యాచారం వేధింపులు పాల్పడేవారికి ఎలాంటి భయములు ఉండటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పారు. సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి శిక్షలు అమల్లో ఉన్నాయి. పోలీసు శాఖ కూడా షీటీమ్స్ బలోపేతం చేయాలి. శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ పర్యవేక్షణలు చేయాలి. విద్యార్థిని యువకుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు మార్షల్ ఆర్ట్స్ లాంటివి శిక్షణలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.